ప్రేక్షకులకు నమస్కారం. మీ కంపెనీ పేరుని బట్టి మీ భవిష్యత్తు ఉంటుందన్న విషయం మీకు తెలుసా? మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు పరంగా మీ కంపెనీ పేరుని చూస్తాం కదా. అయితే ఈ పేరు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి అక్షరాలు ఇందులో ఉంటే వీళ్ళ లైఫ్ సక్సెస్ అవుతుంది అనే విషయానికి వస్తే, కంపెనీ పేరు పెట్టినప్పుడు ముందుగా న్యూమరాలజీ పరంగా వీరి డేట్ ఆఫ్ బర్త్ అనుసారం వీరికి ఏ అక్షరాలతో పేరు రావాలి అనేది సాధారణంగా అందరూ చూసి పెడతారు. మీకు ఏ అక్షరంతో పేరు మొదలవ్వాలి, లేకపోతే సి అక్షరంతో పేరు మొదలైతే బాగుంటుంది, ఇందులో ఇన్ని అక్షరాలు ఉండాలి, ఈ కలర్స్లో ఉండాలి, అలాగే ఈ లోగో యూజ్ చేయాలనేది చెప్తూ ఉంటాం కదా. అయితే ఇందులో ఇంకొక చిన్న అద్భుతం అనేది ఉంది. ఎందుకు చాలా కంపెనీలు సక్సెస్ సాధించాయి సో అనేది చూసుకున్నప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, చూడండి. ఫ్లిప్కార్ట్ ఈ రోజుల్లో ఎక్కువగా ఆన్లైన్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. బట్టల దగ్గర నుంచి ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్లో కొంటున్నారు. మరి ఆన్లైన్లో కొనే కొన్ని మాత్రమే ఎందుకు ఎక్కువ సక్సెస్ సాధించాయి అనేది నేను అనాలిసిస్ చేసి చూసినప్పుడు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ తీసుకుందాము. ఫ్లిప్కార్ట్లో మనం చాలియన్ సిస్టమ్ ప్రకారం నెంబర్స్ వేసుకుందాం, అలాగే అమెజాన్లో చాలియన్ సిస్టమ్ ప్రకారం నెంబర్స్ వేసుకున్నాం. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మొదటి అక్షరం తీసుకుందాం, 8వ సంఖ్యలో ఉంది. గ్రాఫ్ ప్రకారం మంచి రైజింగ్ గ్రాఫ్ ఇది. అలాగే చివరి అక్షరం 4. ఈ రెండు కూడా ఒకటికొకటి న్యూట్రల్ స్థాయిలో మిత్ర సంఖ్యలైనవి, శత్రు సంఖ్యలు లేవు, అందుకే ఇంత గొప్పగా సక్సెస్ సాధించింది. అలాగే అమెజాన్ తీసుకుందాం, ఈ ఏ ఒకటికి అలాగే ఎన్ వచ్చి చివరి అక్షరం 5 అయింది. రెండు కూడా మిత్ర సంఖ్యలైనవి, ఒకటికి 5 మిత్ర సంఖ్య, న్యూట్రల్ స్థాయిలోనే ఉన్నాయి, కనుక మంచి సక్సెస్ సాధించినాయి. కనుక మనం పెట్టేటువంటి కంపెనీ నేమ్ ఏదైనా సరే మొదటి అక్షరంతో పాటుగా చివరి అక్షరం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఈ ఒకటికొకటి మిత్ర సంఖ్యలు అయి ఉన్నట్టయితే ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది ఈ మధ్యలో అంటున్నారు, మేము కంపెనీకి న్యూమరాలజీ పరంగా పేరు పెట్టించుకున్నాం, మంచి సంఖ్యల్లో పెట్టించుకున్నాం, కానీ మాకు అదృష్టం లభించట్లేదు అంటే ఒకసారి మొదటి అక్షరం చివరి అక్షరం గమనించి చూడండి. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. యాపిల్ కంపెనీ, మనకి యాపిల్ మొబైల్ ఐఫోన్ ఎంతో సక్సెస్ సాధించింది కదా, ఇందులో ఏ అంటే మొదటి అక్షరం వచ్చి 1 సంఖ్య తీసుకుంటాం, అలాగే చివరి అక్షరం 5 తీసుకుంటాం, రెండు కూడా న్యూట్రల్ అంటే మంచి ఫ్రెండ్లీ నేచర్ కలిగినటువంటి సంఖ్యలే ఉన్నాయి. అలాగే మనం శాంసంగ్ తీసుకుందాం, ఇందులో కూడా మొదట 3 ఉంది, జీలో కూడా చివరి అక్షరం కూడా 3 అయింది, రెండు ఒకటికొకటి అనుసంధానం చేయబడ్డాయి కనుక సక్సెస్ సాధించింది. అలాగే స్పైస్ జెట్, మనకి విమానాలకు సంబంధించిన తీసుకుంటే స్పైస్ జెట్లో మొదటి ఎస్ అంటే 3, అలాగే టీ వచ్చి 4, రెండు న్యూట్రల్ సంఖ్యలే, ఇది కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ అయినాయి, అందుకే ఇంతలాగా సక్సెస్ సాధించినాయి. కనుక మీ కంపెనీ పేరు ఏదైతే ఉందో మొదటి చివరి అక్షరాలను ఒక్కసారి గమనించి చూడండి. ఫ్రెండ్లీ నెంబర్స్ అయి ఉన్నాయా, కనీసం న్యూట్రల్ అన్నా అయి ఉన్నాయా చూడండి. ఒకవేళ 8 సంఖ్యలు అందులో ఉండి మీరు ఏ పేరు పెట్టుకున్నా ఎంత న్యూమరాలజీ పరంగా 32 సంఖ్యలో, 19 సంఖ్యలో, 27 సంఖ్యనో ఇటువంటివి పెట్టుకున్నా ఎటువంటి ఫలితం ఉండదు. కంపెనీ తప్పకుండా మళ్ళీ దివాలా తీసే పరిస్థితులు ఇటువంటివి వస్తూ ఉంటాయి. కనుక ఇది గమనించి మీ కంపెనీ నేమ్ పెట్టుకోండి. నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ కామెంట్స్ తెలియచేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.